హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే మేకింగ్ ఆఫ్ గణేష ఐడల్. మరి వెళ్ళిపోదాం ఆ డీటెయిల్స్లకి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేకింగ్ వీడియోకి వెళ్ళే ముందుగా కొన్ని పిక్స్ అయితే చూద్దామండి. 2021లో, 2020లో అండ్ 2016లో మేము ఇదే విధంగా క్లే తీసుకొచ్చి వినాయకుని విగ్రహాన్ని తయారు చేసుకున్నామండి. బాలాజీనే తయారు చేశారు. సో ఆ పిక్స్ని మీతో షేర్ చేయాలనిపిస్తోంది. సో మీరైతే చూసేయండి. ఇప్పుడు మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వినాయకుని విగ్రహం తయారు చేయాలంటే ముందుగా మనం లడ్డూలు చేసుకోవాలి. ఏంట్రా లడ్డూలు అంటుంది అనుకుంటున్నారా? తినే లడ్డూలు కాదండో, నేను అంటున్నది బంకమట్టితో ఇలాగ వీడియోలో చూపిస్తున్నటువంటి లడ్డూలు అనమాట. సో మనం బంకమట్టి అయినా వాడచ్చు, పసుపొడైనా వాడచ్చు, మైదా పిండి ఇలాంటివి వాడుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఒక సైజు లడ్డూని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతుల మధ్యలో పెట్టి బాగా ప్రెస్ చేస్తూ వినాయకునికి ఒక పీటని అమర్చుకోవాలన్నమాట. తర్వాత పెద్ద సైజు లడ్డు, అంటే మనం ఫస్ట్ 10 లడ్డూలు సైజుల్లో చేసుకున్నాము. సో పెద్ద సైజు లడ్డూని తీసుకొని దానికి ఒక పిన్ తీసుకొని కొంచెం గీతలు పెట్టుకోవాలి, చారులు. తర్వాత నెక్స్ట్ సైజు లడ్డూని తీసుకొని దానికి కూడా పిన్నుతో చారులు పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండు గీతలు పెట్టుకున్న చోట్లని కలుపుకోవాలి. సో దట్ మనము అవి రెండింటిని అతికిస్తే కొంచెం స్ట్రాంగ్గా అతుకుతుంది అన్నమాట. ఈ రెండు లడ్డూల్ని అతికించాక వేళ్ళ సహాయంతో ఫినిషింగ్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవచ్చు అండి, వీడియోలో బాలాజీ చేస్తున్నట్లుగా. సో ఫినిషింగ్ అయ్యాక మనకి అక్కడ కట్ లేకుండా కొంచెం కంటిన్యూటీ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఈ హెడ్ని టమ్మిని తీసుకెళ్ళి పీట మీద పెట్టి సేమ్ అదే విధంగా వేళ్ళ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోవాలన్నమాట పీటకి. ఇంకొక లడ్డూని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలన్నమాట చేతుల మధ్యలో పెట్టి, అది ఎందుకంటే కాలు కోసం. సో ఇలాగే రెండు లడ్లు తీసుకొని రెండు కాళ్ళు తయారు చేసుకోవాలి మనం స్వామికి. పాదాలని కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అమర్చుకోవాలండి దేవునికి. రెండు పాదాలని కాళ్ళకు అమర్చేసిన తర్వాత ఈ రెండు పాదాలని తీసుకెళ్ళి, రెండు కాళ్ళని తీసుకెళ్ళి ఆల్రెడీ పెట్టినటువంటి పీటకి పొట్టకి మధ్యలో ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అమర్చుకోవాలన్నమాట. అదేవిధంగా రెండు లడ్డూలు తీసుకొని రెండు చేతులను చేసుకొని ఒక చెయ్యి అభయహస్తం లాగా పెట్టినట్లు ఇంకొక చేతిలో లడ్లు పెట్టుకునేదానికి వీలుగా మనము తయారు చేసుకోవాలి. ఆ చేతుల్ని తీసుకెళ్ళి మెడకి కొంచెం కింద భాగం నుంచి పెట్టుకోవాలన్నమాట. విగ్రహం వెనకల అతుకులు లేకుండా మనము వేళ్ళ సహాయంతో ఇలా ప్రెస్ చేస్తూ దాన్ని ఈవెన్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక లడ్డూని తీసుకొని సన్నగా జంధ్యం కోసము ఇలా చేసుకోవాలన్నమాట. జంధ్యం తొడిగే ముందే ఇంకా ఏవైనా అతుకులు అతుకులుగా కనిపిస్తుంటే వేళ్ళ సహాయంతో వాటిని ఈవెన్గా చేసుకోవాలి. తయారు చేసుకున్నటువంటి జంధ్యాన్ని ఇలా విగ్రహానికి తొడుక్కోవాలి. జంధ్యం జారిపోకుండా బాగా అతికించుకోవాలి ఎడ్జెస్ అన్ని చోట్ల కూడా. ఇంకొక లడ్డూని తీసుకొని తొండం షేప్లోకి తయారు చేసుకొని ఆ తొండాన్ని కూడా విగ్రహానికి అమర్చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మన తొండమయ్య ఇలా ఉన్నారండి. మరో రెండు లడ్డూలు తీసుకొని విగ్రహానికి చెవులను పెట్టుకోవాలండి. కొంచెం క్లేన్ తీసుకొని చిన్న చిన్న ప్లేట్స్ లాగా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో దట్ స్వామివారి పైన పెట్టి కిరీటం లాగా అమర్చుకోవచ్చు మనము. ఒక చెయ్యి అభయహస్తము, ఇంకొక చేతిలో లడ్డూలు ఉంటాయి కదండి. సో ఆ లడ్డూలు కూడా తయారు చేసి చిన్న చిన్న సైజులో
ఆ చేతిలో పెట్టేసేయాలన్నమాట. ఇంకొద్దిగా క్లే తీసుకొని మనం మూషికాన్ని తయారు చేసుకోవాలండి. ఎలుకను, స్వామివారి వాహనాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా. టూత్పిక్ సహాయంతో అడ్డనామాలు తీసుకోవాలండి, అదే అడ్డపొట్లను పెట్టాలి. ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా కొంచెం ఈవెన్నెస్ కోసము టూత్పిక్ని యూస్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలి. గణేషుని విగ్రహం ఆల్మోస్ట్ డన్ అండి. దంతాలు పెట్టాలి అండ్ కళ్ళు అమర్చాలి. టూత్పిక్ సహాయంతో దంతాలను ఇంకొంచెం క్లే పెట్టి కళ్ళను కూడా అమర్చేశామండి. ఇదిగోండి మన స్వామివారి విగ్రహం ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో అదండి ఇవాళ మన వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పనైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తుంది మీ జ్యోత్స్న.